అందరికీ శుభోదయం ఈ రోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈ రోజు పంచాంగం ఈ రోజు ప్రత్యేకతలు ఈ రోజు దినఫలాలు చూద్దాం 10 మంది మంచి కోసం ఒకసారి తల వంచినా తప్పు లేదు కానీ ఒకరి మెప్పు కోసం మీ వ్యక్తిత్వాన్ని మాత్రం తాకట్టు పెట్టకు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి ఈ రోజు పంచాంగం చూద్దాం శ్రీ ప్లవనామ సంవత్సరం ఫాల్గుణ మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు బహుళపక్షం మార్చి 26 2022 శనివారం తిది నవమి రాత్రి 8 గంటల 1 నిమిషం వరకు తదుపరి దశమి నక్షత్రం పూర్వాషాడ మధ్యాహ్నం 2 గంటల 47 నిమిషాల వరకు తదుపరి ఉత్తరాషాడ యోగం పరిగ రాత్రి 10 గంటల 59 నిమిషాల వరకు తదుపరి శివము కరణం తైతుల ఉదయం 9 గంటల 2 నిమిషాల వరకు తదుపరి గరిజ రాత్రి 8 గంటల 1 నిమిషం వరకు తదుపరి వనిజ సూర్యోదయం ఉదయం 6 గంటల 7 నిమిషాలకు సూర్య అస్తమయం సాయంత్రం 6 గంటల 19 నిమిషాలకు చంద్రోదయం రాత్రి 2 గంటల 25 నిమిషాలకు చంద్ర అస్తమయం మధ్యాహ్నం 12 గంటల 47 నిమిషాలకు అశుభ సమయాలు రాహు కాలం ఉదయం 9 గంటల 10 నిమిషాల నుండి 10 గంటల 42 నిమిషాల వరకు యమగండం మధ్యాహ్నం 1 గంట 45 నిమిషాల నుండి 3 గంటల 16 నిమిషాల వరకు గులిక కాలం ఉదయం 6 గంటల 7 నిమిషాల నుండి 7 గంటల 39 నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 7 నిమిషాల నుండి 7 గంటల 45 నిమిషాల వరకు వర్జ్యం రాత్రి 10 గంటల 22 నిమిషాల నుండి 11 గంటల 53 నిమిషాల వరకు శుభ సమయాలు అమృత గడియలు ఉదయం 10 గంటల 15 నిమిషాల నుండి 11 గంటల 46 నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 49 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషాల వరకు శుభ గడియలు రాత్రి 9 గంటల 41 నిమిషాల నుండి 10 గంటల 20 నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 33 నిమిషాల నుండి 5 గంటల 20 నిమిషాల వరకు మార్చి 26 శనివారం ఈ రోజు తిది నవమి రాత్రి 8 గంటల 1 నిమిషం వరకు ఉంది తదుపరి దశమి నవమి రిక్త తిది కాబట్టి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు అలాగే వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు పంచాంగం ప్రకారం అనుకూలమైన వారం కాదు ఒకవేళ ఏదైనా లగ్న ముహూర్త బలం బాగుంటే గనుక తిది వార నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు కాబట్టి తారాబలం చంద్రబలం చూసుకొని ఆ లగ్నానికి సరిపడే పనులు చేసుకోవచ్చు సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు చంద్రుడు ఈ రోజు రాత్రి 8 గంటల 28 నిమిషాల వరకు ధనస్సు రాశిలోను తదుపరి మకర రాశిలోను సూర్యుడు మీన రాశిలోను ఉంటారు చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 8 గంటల 28 నిమిషాల వరకు వృషభ రాశి వారికి తదుపరి మిథున రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది చంద్రబలం ఈ రోజు రాత్రి 8 గంటల 28 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు మిథునం కరకాటకం తుల ధనస్సు కుంభం మీనం తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం కరకాటకం సింహం వృశ్చికం మకరం మీనం తారాబలం ఈ రోజు పూర్వాషాడ నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని కృతిక రోహిణి ఆరుద్ర పుష్యమి మక ఉత్తర హస్త స్వాతి అనురాధ మూల ఉత్తరాషాఢ శ్రవణం శతభిషం ఉత్తరాభద్ర ఉత్తరాభద్ర నక్షత్రం ఉన్న సమయంలో తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి రోహిణి మృగశిర పునర్వసు ఆశ్లేష పుబ్బ హస్త చిత్త విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ శ్రవణం ధనిష్ట పూర్వాభద్ర రేవతి నిన్నటి ప్రశ్నకు సమాధానం వర్జ్యం అంటే ఏమిటి సమాధానం ప్రతి నక్షత్రానికి కొన్ని శుభ గడియలు కొన్ని విష గడియలు ఉంటాయి నక్షత్ర విష గడియలను మనం వర్జ్యం అని పిలుస్తాము వర్జ్యం అంటేనే వదిలివేయవలసిన అని అర్థం కాబట్టి అన్ని రకాల శుభకార్యాలలో నక్షత్ర విష గడియలు అంటే వర్జ్యం సమయాన్ని వదిలివేయాలి నక్షత్రానికి ఉండే శుభ గడియలను మనం అమృతకాలం లేదా అమృత గడియలు అంటారు
అమృత గడియలు అంటే ఆ నక్షత్రానికి ఉండే బెస్ట్ సమయమని అర్థం. ఒక్కోసారి వార సంబంధమైన దుర్ముహూర్త సమయం నక్షత్ర సంబంధమైన అమృత గడియలలో కలుస్తుంది. కామెంట్స్ లో కూడా ఒక్కొక్కసారి అడుగుతున్నారు, అదేంటి దుర్ముహూర్త సమయం అమృత గడియలలో కలుస్తుంది? అలా కలిసే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే దుర్ముహూర్తం వారానికి సంబంధించినది, అమృత గడియలు నక్షత్రానికి సంబంధించినవి. కాబట్టి ఒకవేళ అలా కలిసినప్పుడు దుర్ముహూర్త సమయం పోగా మిగిలిన అమృత గడియల సమయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, ఈ రోజు అమృత గడియలు ఏ సమయంలో ఉన్నాయో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు, బంగ్లాదేశ్ స్వాతంత్ర దినోత్సవం, తెలుగు సినీ నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు గారి వర్ధంతి, ప్రముఖ రచయిత ఆచార్య కుబేర్ నాదరాయ్ గారి జయంతి, ప్రముఖ సినీ నటులు ప్రకాష్ రాజు గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 26 శనివారం దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి, ఆలోచనలు ఎక్కువవుతాయి. వృషభరాశి, ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. మిథున రాశి, కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కర్కాటక రాశి, రాబడి ఉంటుంది. సింహ రాశి, కుటుంబ సభ్యులతో గడుపుతారు. కన్యా రాశి, గందరగోళంగా ఉండవచ్చు. తులారాశి, కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. వృశ్చిక రాశి, దైవభక్తిగా ఉండాలి. ధనస్సు రాశి, ఏ పనినైనా పక్కా ప్రణాళికతోనే ప్రారంభించండి. మకర రాశి, లాభం ఉంటుంది. కుంభరాశి, ఆదాయం ఉంటుంది. మీన రాశి, మాటలతో ఇబ్బంది పెట్టాలని చూసేవారికి దూరంగా ఉండండి. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు, తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.